నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లె గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పశ్రీ జ్యోతిరెడ్డి ఆర్థిక సహాయం అందించగా దొరపల్లె గ్రామ బీజేపీ నాయకులు డోన్ మండల బీజేపీ అధ్యక్షుడు శివశంకర్ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందుడు అట్టహాసంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విన్నర్ రన్నర్ విజేతలకు శిల్పశ్రీ జ్యోతిరెడ్డి ఆర్థిక సహాయంతో పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలను చెక్కులను అందజేసిన నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షు రెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య సహాయ సహకారాలతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మనిషి జీవన వికాసంలో ప్రధాన భూమిక పోషిస్తాయనే సదుద్దేశంతో డోన్ మండలం దొరపల్లె గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో ప్రజా ఉపయోగ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కొత్త జిల్లాగా నంద్యాల ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లా స్థాయిలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి జిల్లాలో దొరపల్లెకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారని నంద్యాల జిల్లాగా ఏర్పడిన తొలి రోజుల్లోనే బీజేపీ జెండా ఆవిష్కరించిన తొలి గ్రామంగా దొరపల్లె ప్రత్యేక గుర్తింపు పొందడంలో ఎంతో కృషి చేసిన దొరపల్లె గ్రామ బీజేపీ నాయకులు డోన్ మండల బీజేపీ అధ్యక్షుడు శివ శంకర్ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందుడలకు అభినందనలు తెలియజేస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్యను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇదే స్పూర్తిని రాబోయే ఎన్నికల్లో కొనసాగించి జిల్లాలో తొలిసారి డోన్ నియోజకవర్గంలో డోన్ కొండపై తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యే జెండా ఎగురవేయాలని కోరుకుంటున్నానని అందుకు ప్రజలు బీజేపీని అర్థం చేసుకుని ఆదరించాలన్నారు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రధాని మోదీ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆర్మీ రామయ్య శివశంకర్ దేవేంద్రుడు గంగాధర్ డాక్టర్ పోలా వెంకటేశ్వర్లు మల్లికార్జున వడ్డే మహారాజన్ డోర్ నియోజకవర్గ దొరపల్లె గ్రామ బీజేపీ కార్యకర్తలు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది